హలో, ఎక్కడ ఉన్నావు? ఓకే, వెయిట్ చేస్తూ ఉన్నా. నవంబర్ 23, 2014. నా లైఫ్లో మర్చిపోలేని రోజు. ఆ అబ్బాయి పేరు సంజు. నన్ను 3 మంత్స్ నుంచి లవ్ చేస్తున్నాడు. ఇంటి వెళ్ళి రెస్టారెంట్కి తను వచ్చాడు. నా ముందే కూర్చున్నాడు. నాతో మాట్లాడడానికి చాలా ట్రై చేశాడు. మాట్లాడరా, మాట్లాడు, మాట్లాడరా బాబు. అరే బాబు, ఎదురు మాట్లాడరా. ఇన్వాయిస్ స్లిప్ ఇచ్చింది, కామ్ తీసి బిల్ కానీ కట్టేమంది ఏంటి? ఇన్వాయిస్ బిల్ 1000 రూపాయలు వస్తుంది ఏంటి? అసలు నీ దగ్గర 500 మించి ఎక్కువ ఉండదు. అరే బావా, ఎక్కడికి రా. అరే బావా, ఈడేంటి ఇక్కడ దూసి వెళ్ళిపోయి? ఇక్కడ కానీ ప్రభు కానీ రూపిస్తే రెట్టిన అన్న. బాగి బాగి ఆగు. ఎలా చెప్పాలో తెలియదు కానీ ఎలా ప్రేమించాలో తెలుసు బాగి. చూసావా, ఇలా రోడ్డు మీద ఎవడైనా ప్రపోజ్ చేస్తాడా? కానీ నేను చేశాను. ఎలా చెప్పాలో తెలియదు కానీ ఎలా ప్రేమించాలో తెలుసు బాగి. హాయ్ సంజు, రేపు ఏ రోజు తెలుసా నీకు? శుక్రవారం కదా రేపు. కానీ శుక్రవారం చాలా స్పెషల్ కదా. శ్రావణ శుక్రవారం కదా. కార్తీక మాసంలో శ్రావణ శుక్రవారం ఏంటా? మరి ఇంకేంటి? బాయ్. బాగి ఆగు. ఎలా మర్చిపోతుంది చెప్పు. రేపు నా ఏంజిల్ బర్త్డే కదా. ఇంతవరకు నువ్వు ఎన్ని బర్త్డేలు చేసుకున్నావో నాకు తెలియదు. మనం జరుపుకున్న నీ ఫస్ట్ బర్త్డే, నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తా. నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తా. ఏం గిఫ్ట్ ఇస్తే బెటర్ అబ్బా? బావగారు కడితే చెప్తాడు. బావా ఎక్కడున్నావు? ఇక్కడే ఎంవీపీలో ఉన్నాను బా. జనరల్గా అమ్మాయిలకి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుందిరా? నేను ఎవరైతే బాబా బాగా రిచ్ కాబట్టి ఏ గోల్డ్ రింగో డైమండ్ రింగో బెటర్. రింగ్ అంటే ఒక 1000-2000 ఉంటుందా? మంచి కాస్ట్ రింగ్ కావాలంటే 1 లక్ష రూపాయలు పెట్టాలి బాబా. 1 లక్ష? ఏం బా అలర్చుతున్నావు? 1 లక్ష రూపాయలంటే కార్ కంటున్నావా రింగ్ కంటున్నావా? గర్ల్ ఫ్రెండ్కి ఇస్తున్నప్పుడు ఈ మాత్రం కూడా పెట్టకపోతే ఎలా? అవునరా, కరెక్టే. 1 లక్ష రూపాయలంటే మనం అలా అవుతుంది అంటావా? డాడీ ఏటీఎంలో మనీ వేశారు కదా బావా. అది కాలేజ్ ఫీజుకి ఇచ్చారు కదరా. డాడీకి ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పి మళ్ళీ 1 లక్ష రూపాయలు వేయించుకుంది కానీ లేరా? అలా అంటావా? అయితే ఓకే.
ఫస్ట్ టైం 100 రూపాయలు పెట్టి షాపింగ్ చేస్తున్నాను. అమ్మయ్యా, వీడెవడో బక్రగడ దొరికినట్టున్నాడు. సార్ సార్ సార్, ఇంపోర్టెడ్ క్వాలిటీ వాచ్ సార్, బయటైతే 10,000, మీకైతే 1,000 రూపాయలకి ఇచ్చేస్తాను. నాకు వద్దయ్యా ఈ వాచ్. సార్, నా చేతికి వాచ్ ఉంది కదయ్యా, మళ్ళీ కొత్త వాచ్ ఎందుకు? ఒంటి మీద బట్టలు అన్నప్పుడు కొత్తవి తీసుకుంటున్నాం కదా సార్, అలా అనుకోండి తీసుకోండి సార్. వద్దురా బాబు. సార్, అమ్మాయి వాచ్లు కూడా ఉన్నాయి సార్. హ్యాపీ బర్త్డే బాగీ. మీ లైఫ్ కూడా ఇప్పుడు ఇలాగే స్వీట్గా ఉండాలని కోరుకుంటాను బాగీ. విషెస్ చెప్పు, మా గిఫ్ట్ ఏది? ఏంటి మొక్కిచ్చా? ఏంటి ఏమైంది? కాదు, గర్ల్ ఫ్రెండ్ అంటే జ్యువెలరీనో డ్రెస్ వేస్తారు, కానీ నువ్వేంటి మొక్కిచ్చావు? జీవన్ నేను జ్యువెలరీ కన్నా జీవన్న మొక్కనిస్తే మంచిది కదా అని చెప్పి నీ గిఫ్ట్ కొందామని బావగాని అడిగాను. వాడు ఇలా అన్నాడు, డాడీ ఏటీఎంలో మనీ వేసారు కదా బావా, డాడీకి ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పి మళ్ళీ 100,000 రూపాయలు వేయించుకుంది కనలేరా? మన ప్రేమ కోసం మన కోసం కష్టపడుతున్న అమ్మా నాన్నలు ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. జ్యువెలరీ డ్రెస్ అయితే మనకు ఆనందం కదా. ఆనందం అంటే మనం ఒక్కలమే అనుభవించేది కాదు బాగి, నలుగురికి పంచు. రేపు జాబ్ వచ్చి బాగా సెటిల్ అయిన తర్వాత 100,000 ఉల్లి చేసి గిఫ్ట్స్ ఇవ్వగలను బాగి. విలువ కట్టలేనంత నీ ప్రేమ ముందు 100,000 ఉల్లి చేసే గిఫ్ట్స్ ఎందుకు? నువ్వు ఇచ్చిన మొక్కను కాదు నీ ప్రేమను. ఈ రోజుల్లో మన యూత్ని చూస్తున్నాం, బర్త్డే అని వ్యాలంటైన్స్ డే అని చెప్పి వేలకు వేలు ఖర్చు పెట్టి పార్టీలని గిఫ్ట్స్ అని చెప్పి చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. అంటే ఇలా గిఫ్ట్స్ కొంటేనే ప్రేమ ఉన్నట్ట, లేకపోతే లేనట్ట. 100 ఏళ్ళ ఆనందాన్ని ఇచ్చే ప్రేమ ఉన్నప్పుడు ఒక్కరోజు సంతోషం కోసం విలువ చేసే గిఫ్ట్స్ ఎన్ని ఉన్నా సరే అనవసరం. సంపాదించే స్తోమత లేని వాడికి అనవసరంగా ఖర్చు పెట్టే హక్కు లేదు.